అది డిసెంబర్ 2019. కోటి 10 లక్షలు పైగా జీవించే వుహాన్ సిటీలో సడన్గా ఎంతో మంది న్యూమోనియా అనుకుని హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడం మొదలుపెట్టారు. కానీ ఎంత ట్రీట్ చేసినా డెత్ రేట్ మాత్రం తగ్గట్లేదు. అసలేంటి, ఏం జరుగుతుంది అని తెలుసుకునేలోపు అది చైనా దాటి వేరే దేశాలకు కూడా పాకేసింది. అదే కరోనా వైరస్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్గా ప్రకటించిన 2019 నోవెల్ కరోనా వైరస్. కంటికి కూడా కనిపించని ఈ వైరస్ ఇప్పటికే 650,000 మందికి రాగా అందులో 32,000 మంది చనిపోయారు. అలాగే 150,000 మంది దీని నుండి రికవర్ అయ్యారు. ఈ వైరస్ డిసెంబర్ 30, 2019లో చైనాలోని వుహాన్ సిటీలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత జనవరితో ఉన్న జపాన్లో, 8th సౌత్ కొరియా, 13th థాయిలాండ్, 21st తైవాన్ యుఎస్ఏ, 22nd వియత్నాం, హాంకాంగ్, మకౌ, 23rd మలేషియా, సింగపూర్, 24th ఫ్రాన్స్, నేపాల్, 25th ఆస్ట్రేలియా, 30th ఇండియా, 31st ఇటలీలో కనిపించింది. ఒక్క 2 రోజుల్లో ఇది ఏకంగా 200 పైగా దేశాల్లోకి పాకేసింది. ఇక జనవరి 22కి 580 ఉన్న కేసెస్ మార్చ్ 27 కల్లా 600,000 వెళ్ళిపోయింది. అంటే వచ్చిన 3 నెలలకే ఒకరి నుండి ఒకరికి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే జబ్బుల్లో ఇది 49 ప్లేస్లోకి వచ్చేసింది. 265 AD పుట్టిన డెంగ్యూ 36th ప్లేస్లో ఉంటే 3 నెలల్లో ఈ వైరస్ 48th ప్లేస్లోకి వచ్చేసింది. అంటే ఇది ఎంత త్వరగా ఒకరి నుండి ఒకరికి స్ప్రెడ్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా ఒక సింగిల్ స్ట్రాండెడ్ వైరస్ స్ట్రెయిన్. ఇది కరోనా విరిడే ఫ్యామిలీ నుండి పుట్టిన స్పీసీస్. ఈ వైరస్ సాధారణంగా జంతువులకి, పక్షులకి వస్తుంది. ఇది జంతువులలో డయేరియా, పక్షులలో ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చి వెళ్ళిపోయేది. 1960వ సంవత్సరంలో దీనిని మొట్టమొదటిసారిగా మనుషులలో గమనించారు. అప్పుడు అది సాధారణ దగ్గు, రొంప చేసి దానంతటా అదే తగ్గిపోయేది. అప్పుడే దీనికి కరోనా అని పేరు పెట్టారు. కరోనా అంటే లాటిన్లో కిరీటం అని అర్థం. ఈ వైరస్ని మైక్రోస్కోప్ నుండి చూసినప్పుడు ఇది కిరీటం ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనికి కరోనా అని పేరు పెట్టారు. 1960లో వచ్చిన ఈ వైరస్ 2 రకాలు. మొదటిది 229 ఈ వైరస్, రెండవది OC43 వైరస్. ఆ తర్వాత 2003లో 3వ రకమైన వైరస్ వచ్చింది. దాని పేరు SARS. SARS అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది వచ్చిన వాళ్ళకి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ వచ్చి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. దీనివల్ల 8,000 కేసెస్ నమోదు కాగా అందులో 770 మంది చనిపోయారు. ఇనీషియల్ స్టేజ్లోనే దీనిని డయాగ్నైజ్ చేయడం వల్ల దానిని ఆపగలిగారు. ఇదే SARS వైరస్ 2004లో MC63 పేరుతో 4వ రకంగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2005 HKU1గా, 2012లో MERS వైరస్గా రూపాంతరం చెందింది. MERS అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది మిడిల్ ఈస్ట్లో పుట్టింది కాబట్టి దీనికి మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని పిలిచేవారు. ఈ వైరస్ మొత్తం 2460 మందికి రాగా అందులో 880 మంది చనిపోయారు. 2003లో వచ్చిన SARS వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవ్వగలిగింది కానీ ఎక్కువ ఎఫెక్ట్ చూపించలేదు. 2012లో వచ్చిన MERS వైరస్ సోకిన ప్రతి 3 ఒక్కరిని చంపగలిగింది కానీ తక్కువ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు వచ్చిన 2019 NCOV మాత్రం త్వరగా స్ప్రెడ్ అయింది, అలాగే ఎక్కువ ఎఫెక్ట్ చూపించగలిగింది. కరోనా ఒకరి దగ్గర నుండి 3 స్ప్రెడ్ అవుతుంది. అంటే MERS కన్నా 300 మోర్ పవర్ఫుల్. ఇది ఏ జంతువుల నుండి వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. కొంతమంది గబ్బిలాల నుండి వచ్చింది అన్నప్పటికీ కొత్తగా వైరాలజీ స్టడీస్ ప్రకారం ఇది పాముల నుండి వచ్చినట్టు చెప్తున్నారు. కరోనా వైరస్ ద్వారా చనిపోయిన వాళ్ళలో 80% ఓల్డ్ ఏజ్ పీపులే. అందులో కూడా వాళ్ళకి ముందు నుండి హార్ట్ ప్రాబ్లమ్స్, ఆస్మా అండ్ అదర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళే. హై ఫీవర్ అబౌవ్ 100 degrees, డ్రై కాఫ్, అలసట, సివియర్ కేసులో ఉన్నవాళ్ళకి ఊపిరి అందకపోవడం, మైల్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళకి బాడీ పెయిన్స్, విపరీతమైన తలనొప్పి, గొంతు చేదుగా అయిపోవడం. కోవిడ్ 19 మన బాడీలోనికి కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ద్వారా వస్తుంది.
ఒకసారి వచ్చాక థ్రోట్ లైనింగ్లో సెటిల్ అవుతుంది. తర్వాత ఎయిర్వేస్ ద్వారా లంగ్స్లోకి వస్తుంది. అక్కడ ఉన్న సెల్స్లో మల్టిప్లై అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ టైంలో మనకి ఈ వైరస్ సోకినట్టు ఒక్క సింప్టమ్ కూడా రాదు. అందుకే ఈ టైంని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇది మ్యాక్సిమం ఒక 5 to 8 days ఉంటుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే ఒక వైరస్ మన బాడీలోనికి వచ్చిన టైం నుండి మన బాడీ చూపించే ఫస్ట్ సింప్టమ్ వరకు ఉన్న టైం. కరోనా వచ్చిన పేషెంట్స్కి తక్కువ ఇమ్యూనిటీ ఉంటే అది సివియర్ కండిషన్కి దారితీస్తుంది. తక్కువ ఇమ్యూన్ సెల్స్ ఉండడం వల్ల వైరస్ రెప్లికేషన్ ఎక్కువై పక్క సెల్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తాయి. ఇలా లంగ్స్లోని సెల్స్ని పాడు చేయడం వల్ల బ్లడ్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. పాడైపోయిన ఎయిర్ సాక్స్లోకి వాటర్ చేరిపోతాయి. దానివల్ల ఊపిరి అందడం కష్టమవుతుంది. ఈ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ ఆక్సిజన్ మాస్క్ ద్వారా అయితేనే సఫిషియంట్ ఆక్సిజన్ తీసుకోగలుగుతారు. ది లాస్ట్ స్టేజ్, దీనినే క్రిటికల్ డిసీజ్ స్టేజ్ అంటారు. ఇనీషియల్ స్టేజ్ని రికవర్ చేసుకోలేని వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్లోకి వస్తారు. ఈ డిసీజ్ వచ్చిన పేషెంట్స్లో 10% మాత్రమే ఈ కండిషన్ని ఫేస్ చేస్తారు. ఇక ఈ స్టేజ్ నుండి మన బాడీ ఓటమిని అంగీకరించడం స్టార్ట్ చేస్తుంది. ఈ స్టేజ్లో ఆక్సిజన్ సప్లై లేక బ్లడ్ ప్రెషర్ డౌన్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ పడిపోవడం వల్ల లంగ్స్ ఫెయిల్ అవుతాయి. దీనినే సెప్టిక్ షాక్ అంటారు. ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల కిడ్నీస్ పనిచేయడం మానేస్తాయి, అంటే బ్లడ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఆగిపోయినట్టే. ఇలా ఆక్సిజన్ సప్లై లేకపోవడం వల్ల మిగిలిన ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. బ్లడ్ సప్లై లేక ఇంటెస్టైన్స్ అండ్ లైనింగ్ ఆఫ్ ది గట్ అన్ప్యూరిఫైడ్ బ్లడ్ని పంప్ చేయడం వల్ల హార్ట్ పాడైపోతాయి. ఈ స్టేజ్లో వైరస్ మన బాడీ మీద విన్ అయినట్టే. ఇంత జరిగాక మన ఇమ్యూన్ సిస్టమ్ వైరస్కి యాంటీబాడీస్ని క్రియేట్ చేసిన నో యూజ్, ఎందుకంటే అప్పటికే మన ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి. ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు డెత్. ప్రికాషన్స్: హ్యాండ్ వాష్ చేయకుండా ఫేస్ని టచ్ చేయకూడదు. సోప్తో కానీ శానిటైజర్తో కానీ ఎప్పటికప్పుడు హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. సోప్తోనే ఎందుకంటే వైరస్ ఔటర్ లేయర్ ఆయిల్లా బిహేవ్ చేస్తుంది. దానివల్ల మనం వాటర్తో వాష్ చేసినా నో యూస్. అదే సోప్తో వాష్ చేసినప్పుడు సోప్ వైరస్ ఔటర్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ వాటర్తో వాష్ చేసినప్పుడు అందులో మిగిలిన వైరస్ పార్టికల్స్ కూడా వాష్ అవుట్ అయిపోతాయి. సోప్ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి మినిమం 20 seconds టైం పడుతుంది. అందుకే హ్యాండ్స్ వాష్ 20 seconds అయినా కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ బయట వాళ్ళ నుండి మినిమం 1 to 3 meters దూరం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే వైరస్ ఎయిర్ ద్వారా 1 meter వరకు ట్రావెల్ చేయగలదు. ఈ వైరస్ వచ్చిన స్టార్టింగ్లో థ్రోట్ లైనింగ్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఆ వైరస్ స్టమక్లోకి వెళ్ళిపోతుంది. స్టమక్లో ఉన్న గ్యాస్ట్రిక్ యాసిడ్స్ కాన్సన్ట్రేషన్స్కి ఆ వైరస్ అక్కడే చచ్చిపోతుంది. COVID-19 సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి.